యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా, అందరికీ ప్రైజ్ చెల్లండి. ఈరోజు దేవుడి వాగ్దానము మరి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు, మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరి చాలామంది వాగ్దానం షేర్ చేస్తూ ఉన్నారు, మరి కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. మరి నిజంగా ప్రతి ఒక్కరు నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా మెసేజ్ పెడతా ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. మరి వాగ్దానం కింద ఎంతమంది అయితే మరి కామెంట్ సెక్షన్లో ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేస్తున్నారో ప్రతిరోజు మీ కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా సమస్యలు బంధకాలలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా దేవుడు విడిపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, నేను వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు మీకు ఈరోజు ఇచ్చే వాగ్దానం యోబు 8:5. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినేడలా, సర్వశక్తుడగు దేవుని పతిమాలుకొని నేడలా. హల్లెలూయా కదండి. చాలామంది మరి దేవుని జాగ్రత్తగా వెతుకుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మరి జాగ్రత్తగా వెతికినట్టు వెతికేసి మళ్ళీ ఆగిపోతూ ఉంటారు. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు ఏమంటారు, ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో సర్వశక్తి బతిమాలుకోవాలంటండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వెతుకుతారు కానీ దేవునికి ప్రార్థించరు, బతిమాలుకోరు. ఏసయ్యా నా సమస్య ఉంది, నా బంధకాల నుంచి విడిపించండి ఏసయ్యా, నా శోధన నుంచి తొలగించండి అని చెప్పేసి మరి అడగకుండా ఆపేస్తూ ఉంటారు కదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరంట దేవుని జాగ్రత్తగా వెతకాలంట. వెతకడమే కాదండి, ఆ సర్వశక్తి మంతుడని, ఆ సృష్టికర్తని, ఆ యేసేని మీ శ్రమల నుంచి బాధ నుంచి విడిపించే దేవుని బతిమాలుకోవాలంట. హల్లెలూయా కదండి. మనం రిక్వెస్ట్ చేస్తేనే దేవుడు మనకు కార్యం చేస్తారు. చూడండి, పేరెంట్స్ కూడా మనకి ఏదైనా వస్తువు ఇప్పించాలంటే ఏం చేస్తారండి, వారి పిల్లలందరము బతిమాలుకుంటా ఉంటారు. మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ ఇది నాకు కావాలి కదండి. వారు అంటారు పైసలు లేవమ్మా, అర్థం చేసుకోండి, ఈరోజు ఇది కాదులే తర్వాత ఇప్పిస్తాను అన్నప్పుడు లే చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. బతిమాలుకుంటా ఉంటారు పిల్లలు, ఏడుస్తూ ఉంటారు కదండి, నాకు ఇవ్వాలి నాకు కావాలి అన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, ఇంకా ఇక విసుకెత్తిపోయి అమ్మ ఇంకా వీళ్ళు వినే మూడ్లో లేరు కాబట్టి వీరు చెప్పినా వినేటట్లు లేరు అని చెప్పేసి ఇంకా లాస్ట్కి ఏమొస్తారండి, పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాం మనము. మరి వాళ్ళ మాట విని వారికి ఏదైతే కావాలో, ఏదైతే అవసరం ఉందో వారికి మనం సహాయము చేస్తాం. హల్లెలూయా. అదేవిధంగా దేవుని మీరు బతిమాలుకుంటే మరి ఈ లోకంలో పేరెంట్స్నే జస్ట్ ఏడుస్తే బాధపడితేనే చూడలేక మనకి సహాయం చేస్తారు, ఇప్పిస్తారు, ఏది కావాలంటే అది చేస్తారు. మరి సర్వసృష్టికర్త దేవుడు, సర్వోన్నతుడు, మహిమగల దేవుడు, ఆ దేవాది దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మీరంటే ఎంతగానో ఇష్టం కాబట్టి ఆ యేసయ్య మీకున్న సమస్యల నుంచి, మీకున్న బంధకాల నుంచి విడిపించే దేవుడు అండి. ఆయన జాగ్రత్తగా వెతికినప్పుడు, ఆయనను అడిగినప్పుడు, ఆయనను బతిమాలుకున్నప్పుడు అంట దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతుండు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక, మీ జీవితంలో నెరవేరునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, నైనా ప్రతి ఒక్కరు నైనా నేను జాగ్రత్తగా వెతకాలేసియా, బతిమాలుకోవాలేసియా. నిజంగా మా సృష్టికర్తవు నువ్వు వేసి ప్రభా, సర్వోన్నతుడు వేసియా, మా అవసరాలు తీర్చే దేవుడు వేసియా, మా మొరని ఆలకించే దేవుడు వేసియా. ప్రతి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, ఈ వాగ్దానం నెరవేర్చండి. ఈ వాగ్దానం ఎంతమంది అయితే షేర్ చేస్తూ ఉన్నారో వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకొని వేసియా. విన్నవారు ప్రతి ఒక్క జీవితంలో అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యము జరుగునుగాక వేసియా. పరిశుద్ధ ఆత్మను నీకు వందనాలు వేసయ్యా. మీరు కార్యం చేయండి వేసు ప్రభా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి వేసు ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించని ఆశ్రయించండి వేసయ్యా. మన్ను కార్యం చేయండి వేసు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాశారో యేసు ప్రభా, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుట్ సహాయం చేయండి యేసు ప్రభా. మరి నైనా దేవ జాబ్స్కి, ఇంటర్వ్యూస్ వెళ్ళే వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నైనా మ్యారేజ్ డే నైనా దేవ మరి బర్త్డేస్ జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది బలహీనంగా అనారోగ్యంగా ఐసీలో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. పరిశుద్ధ ఆత్మనికి వందనాలు యేసయ్యా. మీరు కార్యాలు జరిగించే దేవుడు యేసయ్యా. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని పోషించండి, సంరక్షించండి. వారి జీవితం గొప్ప అద్భుతం జరుగునక. ఎంతమంది నాయన మరి ఈ వాగ్దానం వింటూ షేర్ చేస్తున్నారో, ఎంతమంది కామెంట్ సెక్షన్ వారు ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేస్తున్నారో, ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ని సన్నిధికి చేరునుగాక, గొప్ప విజయం వారికి వచ్చునుగాక, వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక ఇస్తా. మరి మీరు కార్యం చేసి అద్భుతం జరిగించి వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందించిన వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా
ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్థులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.